हाई फ्रेंड्स, हेलो एवरीवन। मन चैनल प्रति कॉम्पिटिटिव एग्जाम्स संबंधी इंपॉर्टेंट बिट्स अने एक्सप्लेनेशन जरूरत अदे विधा तेलंगाना जरूरत प्रति कॉम्पिटिटिव एग्जाम संबंधी मन चैनल इंपॉर्टेंट बिट्स चूस्तुन्नाम। तेलंगाना उद्यम चरित्र संबंधी ग्रूप टू ग्रूप फोर संबंधी इंपॉर्टेंट बिट्स चूस्तुन्नाम। फ्रेंड्स, प्रभुत्व स्थानिक संस्थल नुंडी नॉन मुल्कीलनु तोलगिंचालनि डिमांड चेसिंदी एवरु? आंसर सी, टीएनजीओलु। नेक्स्ट, ई क्रिंदि वाटिलो ए पंडगनु दीपावली तर्वात 3 रोजुलकु जरुपुकुंटारु? आंसर ए, महिषा पंडुग। नेक्स्ट, आदिवासुल आडपड़चु पंडुग अनि देन्नि अंटारु? आंसर ए, शीतल पंडुग। नेक्स्ट, 400 मंदि तो आंदोलन चेसिन पोस्ट आफीस एक्कड उंदि? आंसर ए, गद्वाल लो उन्नदि। नेक्स्ट, ढिल्ली समावेशंलो तेलंगाणकु मद्दतुगा मात्लाडिन पार्टी एदि? आंसर ए, जनसंघ। नेक्स्ट, तेलंगाणा सायुध पोराट चरित्र ग्रंथ रचयित एवरु? आंसर सी, देवुलपल्ली रामानुजराव। नेक्स्ट, चंद्र राजेश्वरराव रचिंचिन ग्रंथं पेरु एमिटि? आंसर ए, वीर तेलंगाणा विप्लव पोराटं। नेक्स्ट, तेलंगाणापै चर्चकु लोकसभलो प्रस्तावించడానికి పట్టుబట్టిన వారు ఎవరు? ఆన్సర్ సి, ఎన్జి రంగా। నెక్స్ట్, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ ఏ, 1938 జనవరి 29వ తేదీన। నెక్స్ట్, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ డి, కాశీ నాదారావ్ వైద్య। నెక్స్ట్, తెలంగాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ సి, 1961వ సంవత్సరంలో జరిగింది। నెక్స్ట్, ఉపరాష్ట్ర హోదాను అస్సాంలో లాగా తెలంగాణలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది ఎవరు? ఆన్సర్ ఏ, మర్రి చెన్నారెడ్డి। నెక్స్ట్, 1956 ఫిబ్రవరి 20 నాటి పెద్ద మనుషుల ఒప్పందం పత్రాన్ని రాసిన తెలంగాణ నాయకుడు ఎవరు? ఆన్సర్ ఏ, మర్రి చెన్నారెడ్డి। నెక్స్ట్, ఉస్మానియా యూనివర్సిటీని ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఏ, 1918వ సంవత్సరం। నెక్స్ట్, ఉస్మానియా యూనివర్సిటీ మొదటి వైస్ ఛాన్సలర్ ఎవరు? ఆన్సర్ ఏ, నవాబ్ సాదర్ యాజర్ జై। నెక్స్ట్, భాషా రాష్ట్రాల సిద్ధాంతాన్ని తెలంగాణలో సవాలు చేశారని అన్నది ఎవరు? ఆన్సర్ సి, ఏవి వాజ్పేయి। నెక్స్ట్, ముఖ్యమంత్రి ప్రకటన ప్రధానమంత్రి ప్రకటనలు ఒక్కో విధంగా ఉన్నాయన్న రాష్ట్ర రిపబ్లిక్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరు? ఆన్సర్ ఏ, నాగేశ్వరరావు। నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఎంఐఎం అధికార పత్రిక ఏది? ఆన్సర్ ఏ, ఇత్తెహాద్। నెక్స్ట్, ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా హైదరాబాద్లో రహస్యంగా పర్యటించిన జాతీయ నాయకురాలు ఎవరు? ఆన్సర్ ఏ, సరోజినీ నాయుడు। నెక్స్ట్, తెలంగాణ పతాక దినం ఏ రోజున నిర్వహించారు? ఆన్సర్ ఏ, జూలై 12వ తేదీ। నెక్స్ట్, తెలంగాణ మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఏ రోజున ఆమోదించారు? ఆన్సర్ డి, జూలై 14, 1969వ తేదీన। నెక్స్ట్, ది ఎమర్జెన్సీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ సి, కేవి నారాయణరావు। నెక్స్ట్, 1952 అక్టోబర్ 19న ఎవరి ఇంట్లో పుట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేశాడు? ఆన్సర్ ఏ, బులుసు సాంబమూర్తి ఇంట్లో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేశాడు। నెక్స్ట్, తెలంగాణలోని అల్లర్లను జలియన్ వాలాబాగ్ ఉదంతంతో పోల్చింది ఎవరు?
ఆన్సర్ ఏ ఎస్ఎన్ ద్వివేది. నెక్స్ట్, వరంగల్లో జరిగిన విశాలాంధ్ర మహాసభను సమర్థించిన తెలంగాణ కవి ఎవరు? ఆన్సర్ ఏ కాళోజీ నారాయణరావు. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి కమిటీ విచారణ గురించి విధి విధానాలను ప్రభుత్వం ఏ రోజున లేఖ ఇచ్చింది? ఆన్సర్ ఏ 1952 సెప్టెంబర్ 28వ తేదీ. నెక్స్ట్, తెలంగాణపై రెఫరెండం కోసం లోక్సభలో ప్రైవేట్ బిల్లు పెట్టిన ఎంపీ ఎవరు? ఆన్సర్ డి రామేశ్వరరావు. నెక్స్ట్, తెలంగాణ ఉద్యమంలో భాగంగా నాటుబాంబు వాడకాన్ని ప్రోత్సహించింది ఎవరు? ఆన్సర్ సి సదాలక్ష్మి. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలని సూచించిన కమిషన్ ఏది? ఆన్సర్ ఏ ఫజల్ ఆలీ కమిటీ. నెక్స్ట్, ఆంధ్రాలో తెలంగాణ విలీనమైతే నిర్లక్ష్యానికి గురి అయ్యే ప్రాజెక్టులు ఏవి? ఆన్సర్ డి బి మరియు సి పోచంపాడు నందికొండ ప్రాజెక్టులు. నెక్స్ట్, 4వ తరగతి ఉద్యోగులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి తప్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్కు అప్పగించిన జీవో నెంబర్ ఎంత? ఆన్సర్ సి 197 జీవో నెంబర్. నెక్స్ట్, ప్రజల అభిప్రాయం తెలుసుకున్నటకు జనవాక్య సేకరణ చేయాలని సూచించింది ఎవరు? ఆన్సర్ సి మర్రి చెన్నారెడ్డి. నెక్స్ట్, సయ్యద్ అక్తర్ స్థాపించిన ఉర్దూ పత్రిక పేరు? ఆన్సర్ డి ఆవాత్. నెక్స్ట్, హైదరాబాద్లో జరిగిన కాల్పుల సందర్భంగా నియమించిన జగన్మోహన్ రెడ్డికి సహరించిన అడ్వకేట్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఏ రాజారాం అయ్యర్. నెక్స్ట్, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టానికి 100ల కొద్ది సడలింపులు ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఆన్సర్ సి నీలం సంజీవ రెడ్డి. నెక్స్ట్, ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడే మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.